ఎక్కడికి వచ్చినాం ఎరికేనా ఇక మేము చెప్పాం ఇగో మీరే చూడుర్రి కమ్ ఆన్ ఏ చూడుర్రి ఇక అగో వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాట్ ప్రపంచంలోనే పెద్ద బ్యాట్ ఇక 56 అడుగుల పొడుగు 9000 కేజీల బరువు ఇంత పెద్ద బ్యాట్ పెద్ద బ్యాట్ వరల్డ్ రికార్డ్ ఇక ప్రపంచంలోనే రికార్డ్ అయిన బ్యాట్ ఇది అన్న గిన్నిస్ బుక్ వెళ్ళింది నా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇది అదే మరి నిన్న ఏందన్న ఇంత అజారుద్దీన్ సార్ వచ్చి నిన్న దీని లాంచ్ చేసిండి బ్యాట్ ను ఏందన్న ఇంత పెద్ద బ్యాట్ ఏందన్న ఇది ఆ ఫెర్నాడు రిచర్డ్ అనే ప్రైవేట్ కంపెనీ ఓ దీని ఇక్కడ లాంచ్ చేసింది ఇవన్నీ నీకు ఎప్పుడు తెలుసు అన్న నేను కూడా అక్కడ గిన్నిస్ రికార్డ్ ఉన్నా చూద్దాంరా ఆ గిన్నిస్ రికార్డ్ చూద్దాంరా ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ ఫెర్నాడు రిచర్డ్ అనే కంపెనీ మనకు దీన్ని ఈ బ్యాట్ ను ఇవ్వడం జరిగింది అన్నట్టు అన్న చాలా మంది జనాలు వస్తున్నారు అన్న చూడడానికి పేర్లు రాస్తున్నారు మనం ఎలా రాద్దాం ఆ పేరు గొప్ప విషయం ఏంటి ఎరికేనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆటగాళ్ళకే కాదు చూసే జనాలకు కూడా మొత్తం యుద్ధ వాతావరణం ఉంటది కానీ ఈసారి ఏం జరిగిందో ఎరికేనా ఇక యుద్ధం యుద్ధం ఏం లేదు ఇవాళ క్రికెటర్లు ఆలీలు అందరు దోస్తులు లెక్కనే ఉన్నారు మన అమీర్ ఏమో కోహ్లీని పోయిండు కోహ్లీ అమీర్ని పోయిండు ఇక మంచి నాలెడ్జ్ ఉందన్న నీకు ఇక మన చాహల్ ఉన్నాడు కదా చాహల్ పోయి మన పాకిస్తాన్ క్రికెటర్ కు ఆ షూకు లేస్ కట్టిండు అంటే జర్ర దోస్తాన్ లెక్కనే ఉన్నాడు అనుకో ఈసారి అది వాస్తవమే అన్న ఏంటంటే క్రికెట్ అనేది ఏంటంటే అన్న జెంటిల్మెన్ స్పోర్ట్ అని అంటారు కదా అంటే అంటే స్పోర్టివ్నెస్ ఎక్కువ ఉంటది క్రికెట్ లో అది ఒక పక్క చూడు మన వాళ్ళు వచ్చి ఇండియన్స్ ఎలా సపోర్ట్ చేస్తుంటే జనాలు మామూలు లేదు బ్యాట్ పెట్టడం పైగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవడం మస్తు మంది సార్ వాళ్ళు కూడా ఆ మ్యాచ్ ని అంటే ఇక్కడ ఉన్న బ్యాట్ ను చూడడానికి దాని మీద పేరు రాయడానికి అంటే విజ్ చేస్తు మనం కూడా రాసేద్దాం ఆల్ ది బెస్ట్ ఇండియా అని చెప్పి ఆల్ ది బెస్ట్ ఇండియా నీ పేరు నా పేరు రాసేద్దాం బా రాసేద్దాం ఓకేనా ఓకే పదండి అక్కడ రాసిన దగ్గరికి వెళ్దాం అన్న ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా అన్న చాలా రోజుల తర్వాత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా టీవీలు కతుక్కుని కూర్చొని చూస్తుంటాం ఈరోజు నైట్ 7:30 మొదలవుతుంది మ్యాచ్ సో మీరు ఎలా ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు మ్యాచ్ గురించి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎక్సైటింగ్ గానే చూస్తారు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా వీఆర్ ఇండియన్స్ ఆల్ ద బెస్ట్ ఇండియా అయితే ఈరోజు ఫుల్ అయితే ఎక్సైటింగ్ గా ఉన్నారు అందరూ తగ్గేదేలే అందరూ మ్యాచ్ బాగా ఎంజాయ్ చేయండి ఇంటికి జాగ్రత్త అందరికి చెప్తున్నా ఇండియాకి సపోర్ట్ చేయండి విఆర్ ఇండియన్స్ ఎవ్రీ టైం యు హావ్ టు బి సపోర్ట్ ఇండియా అదేండి మ్యాటర్ ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మామూలు ఉండదు ఏందన్నా ఉండదు ఇప్పటికే ఇండియా వరల్డ్ కప్ లో 12 మ్యాచ్లు గెలిచింది పాకిస్తాన్ మీద ఇవాళ కూడా గెలిచింది అనుకో 13-0 తోటి పాకిస్తాన్ ఓడగొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇది ఒక తిరుగులేని రికార్డ్ గా మిగిలిపోతుంది మన ఇండియాకి అవును 13-0 అంటే మామూలు రికార్డ్ కాదు వరుసగా 12 మ్యాచ్లు ఓడగొట్టింది ఇవాళ కూడా ఫట్టే పాకిస్తాన్ ఇండియా గెలుస్తుందన్న పక్కగా